తెలంగాణలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని స్కూళ్ల టైమింగ్స్ లో మార్పులు చేసింది ఇక నుంచి స్కూళ్లు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో ఇకపై ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రైమరీ స్కూలు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అప్పర్ ప్రైమరీ స్కూళ్లు పనిచేయనున్నాయి అయితే ఈ మార్పులు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఉన్న పాఠశాలలు కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లకు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది కాగా ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది స్కూళ్ల పని మార్పులకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిఇఓలు ఆర్జేడిఎలకు విద్యాశాఖ పంపించింది వారి పరిధిలోని ఎంఈఓలు హెడ్ మాస్టర్లు పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది అయితే హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని స్కూళ్లకు మాత్రం టైమింగ్స్లో ఎలాంటి మార్పులు చేయకపోవటం విశేషం వాళ్లకు కూడా త్వరలోనే టైమింగ్స్ మార్చే అవకాశం ఉందని సమాచారం అయితే స్కూళ్ల టైమింగ్స్లో మార్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది ప్రస్తుతం ప్రైమరీ స్కూలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అప్పర్ ప్రైమరీ స్కూళ్లు గంటల నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు గంటల వరకు పనిచేస్తున్నాయి హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలు మాత్రం కొంత ముందుగానే మొదలవుతాయి ప్రైమరీ స్కూల్లో చదివేది చిన్న పిల్లలు కావటంతో వాళ్ళు పొద్దునే త్వరగా నిద్రలేవరు దీంతో హడావిడిగా స్కూళ్లకు రావాల్సి వస్తుంది దీంతో వాళ్ళు కొన్నిసార్లు టిఫిన్ కూడా చేయకుండా వచ్చేస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకు సౌకర్యంగా ఉండేలా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్కూలు ఉంటే బాగుంటుంది ఇక హై స్కూల్లో ఉండేది పెద్ద పిల్లలు కావటంతో వాళ్లకు ఉదయం తొమ్మిది గంటలకు పెద్ద సమస్యమీ ఉండదు మొదలు కావాలి అంటూ చాలా మంది నుంచి విజ్ఞప్తులు వచ్చాయి వీటిని పరిగణలోనికి తీసుకున్న విద్యాశాఖ సాధ్య సాధ్యాలను బేరీజు వేసుకొని చివరికి పాఠశాల పనివేలలో మార్పులు చేసింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది